జీవితం చేజారనీయకు సీరియల్ 14వ భాగం. రచన డి కామేశ్వరి గారు. ఆ అమ్మాయి మనసు ఎంత హత్తయిందో నిర్మలకు అర్థమైంది. తను విద్యకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడమని తప్పు సలహా ఇవ్వలేదు కదా అని మదనపడింది. విద్య అన్నట్టు ఇలాంటి మనుషులు మారతారా అసలు? విద్య, ఈ ఇనుము కరగడానికి చాలా టైం పట్టేటట్టుంది. కాల్చి సమ్మెటలతో కొట్టి సాగదీస్తే కానీ మనకు కావాల్సిన ఆకారం రాదు విద్య. చాలా శ్రమే, ఒప్పుకుంటున్నాను, కానీ అంత సులువుగా ఓడిపోవటం నాకు ఇష్టం లేదు. ఎలాగో సగం దాకా వచ్చావు, ఇంకాస్త ఓపిక పట్టు. నీకు కావలసిన ఆకృతిలో మార్చుకోవచ్చునేమో, ప్రయత్నించు. అతను ఫారిన్ నుంచి వచ్చాక ఓ నెలలో రెండు నెలల్లో కాపురం చేసి చూడు. అప్పటికీ మార్చుకోలేని అనిపిస్తే నువ్వెక్కడున్నా ఎన్నుకున్న దారి ఉండనే ఉంది. సారీ విద్య, ఇతను మరీ అంత మూర్ఖుడు అనుకోలేదు. ఇంతకీ ఇప్పుడు నన్ను అక్కడికి వెళ్ళమని చెప్పరు కదా? అక్కడికి మాత్రం చచ్చినా వెళ్ళను నేను. ఆయన లేకుండా ఆ ఇంట్లో ఉండాలంటే కంపరంగా ఉంటుంది నాకు. ఇప్పుడు వద్దులే, ఉత్తరానికి మాత్రం ఆ విషయం ఎత్తకుండా మిగతా అన్ని సంగతులు అన్నీ రాసిపడాయి. నువ్వు కాస్త ప్రేమ కురిపించి ఉత్తరం అంటే ఇలా రాయాలి మూర్ఖుడా అని తెలియచెప్పు. అతను వచ్చాక ఏవో సాకులు చెప్పచ్చు. నాకు జ్వరం వచ్చింది, తగ్గాక పెడదాం అనుకుంటే వరుసగా అందరం మంచాలు పట్టాం, రిజల్ట్స్ వస్తున్నాయని వెయిట్ చేశాను, మా పిన్ని కూతురు పెళ్ళి వచ్చింది, ఈలోగా మా అమ్మ నాన్న తీర్థయాత్రలకు వెళుతూ ఇంట్లో ఎవరూ లేరు ఉండమంటే ఉండిపోయాను అంటూ ఏవో సాకులు చెబుతూ గానిలే. ఇంకొక రెండు మూడు నెలల్లో ఏదో సాకులు చెబుతూ ఉత్తరాలు మాత్రం రాసి పడేస్తూ ఉండు, తర్వాత సంగతి ఆలోచిద్దాం అని భుజం తడుతూ అంది ఆమె. విద్య మొహంలో కళ లోపించి చిన్నబోయినట్టయింది. కొత్తగా పెళ్లి చేసుకుని హాయిగా ఆనందంగా ఉండాల్సిన రోజుల్లో ఈ కలతలు టెన్షన్స్ అవి ఆ అమ్మాయి మీద ఎంత పనిచేస్తున్నాయో అర్థమయ్యి నిట్టూర్చింది నిర్మల. రెండు నెలలు ఏ మార్పు లేకుండా గడిచిపోయాయి. విద్య 15-20 రోజులకో ఉత్తరం రాసి పడేస్తోంది మామూలు సంగతులతో. అతని నుంచి మళ్ళీ ఉత్తరం రాలేదు విద్యకి. తను అత్తవారింటికి వెళ్ళనందుకు అతని కోపం వచ్చిందని గ్రహించింది విద్య. ఈ నెలలో రావాలి అతను, ఎప్పుడొస్తాడో ఎలా ఎదుర్కోవాలో అని మనసులో బెరుకుగా బెంగగా అనీజీగా ఉంది విద్యకి. నిర్మల ధైర్యం ప్రోత్సాహం లేకపోతే ఈ గొడవంతా నాకొద్దు బాబు, ఈ టెన్షన్స్ కంటే నా భవిష్యత్తు నాశనమై నేను ఒంటరిగా ఉన్న సంతోషమే, ఎప్పటి మాటో దేవుడెరుగు, ప్రస్తుతం ఈ టెన్షన్ నేను భరించలేను అని రోజు అనుకునేది. ఆమెలో దిగజారిపోతున్న ధైర్యాన్ని అనుక్షణం ఎగదోస్తూ నిర్మల సలహాలిచ్చి ధైర్యం చెప్పబట్టి విద్య ఆ పరిస్థితిని ఆ మాత్రం తట్టుకుని నిలబడగలిగింది. చూశారా ఆంటీ, ఆయన ఇండియా వచ్చేశారట, నాకొక్క ఉత్తరమన్నా రాయలేదు. మీరెప్పుడూ వచ్చేది రాస్తే బొంబాయి వచ్చి రిసీవ్ చేసుకుంటాను అని రాసినా రాయలేదు. అప్పుడే వచ్చి 10 రోజులైందట. ఆయన అన్నదాని ప్రకారం ఈ నెలాఖరికి రావాలి, కానీ ముందుగా వచ్చేశారు, నాకు ఆయన ఉత్తరం రాయలేదు. ఆ ఊరిలో నేను చెప్పిన ఆంటీకి ఫోన్ చేసి ఆయన ఇండియా ఎప్పుడొస్తున్నది తెలుసుకుని రాయమంటే ఆవిడ ఆశ్చర్యంగా, అదేమిటి ప్రభాకర్ వచ్చేశాడు, నీకు తెలియదా? 10 రోజులైంది అప్పుడే అంది. మా వారికి కనిపించాట, ఎప్పుడొచ్చావని పలకరిస్తే 10 రోజులైంది అన్నట్ట. విద్య వచ్చిందా అంటే జవాబు ఇవ్వకుండా ఊరుకున్నట్ట అంటూ ఫోన్లో మాట్లాడింది ఆవిడ. చూశారా ఆంటీ ఆయన తత్వం, నేను అంత రాసినా ఆయన నాకు ఇండియా వచ్చిందేనా రాయలేదు, ఆయన మాట వినలేదని కోపం, ఆవేశంగా ఆదుర్దాగా వగరుస్తూ అంది. సరే వచ్చేశాడుగా, నువ్వేం జరగనట్టు బయలుదేరి వెళ్ళు, ఎందుకు వెళ్ళలేదని నిలిచి నిలయిస్తే ఉత్తరాల్లో రాసిన సాకులే చెప్పు. కాస్త సౌమ్యంగా నిజం చెప్పాలంటే మీరు లేకుండా అక్కడికి వెళ్ళాలంటే భయం వేసిందండి, ఇప్పుడు మీరు వచ్చారు కదా కావలిస్తే వెళ్ళొద్దాం పదండి అంటూ నచ్చ చెప్పు. ఆంటీ నాకు భయంగా ఉంది, చూడండి నా పల్స్ ఎలా కొట్టుకుంటుందో, నాకు వద్దా ఆంటీ ఈ కాపురం, ప్లీజ్ నాకు ఇంకా పోరాడే ఓపిక లేదు, నన్ను వదిలేయండి ఆంటీ, నాకు ఏదో పిరికి మందు పోయకండి, నేను వెళ్ళలేను వెళ్ళలేను, ఈ బాధలు నాకు వద్దు వద్దు. హఠాత్తుగా విద్య చిన్నపిల్లలా ఏడవటం మొదలుపెట్టింది. నిర్మల ఏం మాట్లాడాలో అర్థం కాక ఏడుస్తున్న విద్య వంక చూస్తూ ఉండిపోయింది. ఇంతలా బెదిరిపోయి భయపడి ఏడుస్తున్న విద్య ఇంకా ఏం కాపురం చేయగలదు? ఎన్నాళ్ళు ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోగలదు? తాను అనవసరంగా ఈ గొడవకు అంత దూరం లాక్కొచ్చిందా? వాళ్ళు ఏదో డిసైడ్ చేసుకునేవారేమో తను కల్పించుకోకపోతే. ఇంత ఇష్టం లేని పిల్లచ్చతో ఏ కాపురం చేయించగలరు ఎవరన్నా? కానీ ఇంత దూరం తీసుకొచ్చి ఇన్నాళ్ళు ధైర్యం చెప్పి తీరా సమయం వచ్చేసరికి తను వెనక్కి లాగితే ఇంకేం ప్రయోజనం? విద్యకి ఈ ఒక్కసారి ధైర్యం చెప్పి పంపితే ఏదో ఒకటి తేలిపోతుంది. చూడు విద్య,
చదువుకున్న దానివి, ఏమిటి ఇంత అధైర్యపడుతున్నావు? ఈసారి వెళ్ళి 10 రోజులుండి అటో ఇటు తేల్చుకుని వచ్చేయి. ఏం సంపడ కదా, అంత భయపడటానికేముంది? ఒక 10-15 రోజులు ఓపిక పట్టి శాంతంగా సౌమ్యంగా వ్యవహరించి అతని మాట కాదనకుండా అతను ఏమన్నాము అంటూ అంగీకరిస్తూ గడిపి చూడు. నువ్వు లొంగగానే అతను మారిపోతే మంచిదే. కొన్నాళ్ళు నువ్వు లొంగినట్టు నటించి ఆ తర్వాత అతన్ని గుప్పెట్లో క్రమంగా బిగించచ్చు. నువ్వు మంచిగా ఉన్నా అతనితో అన్నిటా సహకరించినా మారకపోతే ఇక అతని కర్మ. 1 నెల రోజులు వెళ్ళి ఉండు విద్య. మంచికో చెడ్డకో నేను నీ జీవితంలో పాత్రనయ్యాను. 6 నెలల నుంచి ఈ బంధం తెగిపోకుండా ధైర్యాన్ని ఇచ్చాను. ఇన్నాళ్ళు నువ్వు అనుభవించిన టెన్షను, ఇన్నాళ్ళు ఆరాటం, ఇన్నాళ్ళు పడిన శ్రమ వృధా పోనీకు. కష్టపడి ఏడాదంతా చదివి పరీక్ష కూర్చోకపోతే ఏం లాభం విద్య? ఆ పరీక్షలో నెగ్గావు పట్టుదలతో. ఇప్పుడు అది ఇంకా నీకు పెద్ద పరీక్ష. నువ్వు ఓడిపోవటం నాకు ఇష్టం లేదు విద్య. నా కోసమైనా నిన్ను ఇందులో దింపి నీకు సలహా ఇచ్చినందుకైనా ఒక్కసారి వెళ్ళిరా. నీ కాపురం నిలబెట్టానన్న తృప్తి ఆనందం నాకు దక్కుతుందేమో. అందుకోసమన్నా నాతో సహకరించి వెళ్ళు అని భుజం తట్టి అంది. విద్య కళ్ళు తుడుచుకుని, ఆంటీ ఒంటరిగా వెళ్ళాలంటే భయంగా ఉంది, అమ్మను తీసుకెళ్ళనా? వద్దొద్దు, ఆ పని మాత్రం చేయకు. మీ వాళ్ళని చూసి అతనికి తిక్క రేగుతుంది. వాళ్ళ ముందు తగ్గిపోవటానికి ఇష్టపడక మరింత బిగుసుకుపోతాడు. నువ్వు ఒక్కరితే వెళ్ళాలి. అది నీ అంతట నువ్వు పరిష్కరించుకోవాల్సినటువంటి సమస్య. ప్లీజ్ లే, ధైర్యం తెచ్చుకో. వెళ్ళి ఈ పరీక్ష రాసి పాస్ అయి రావాలి. అది నా కోరిక, అభ్యర్థన. నువ్వు రేపే వెళ్ళాలి. వెళుతున్నావు అంటూ విద్యను లేవదీసి ఆమె కన్నీరు తుడిచి భుజం చుట్టూ చేయి వేసి గేటు దాకా సాగనంపింది నిర్మల. ఉదయమే రైలు దిగి ఇంటికెళ్ళింది. బెల్లు కొట్టగానే తలుపు తీశాడు నిద్రకళ్లతోనే, పని మనిషి అనుకుని. విద్యను చూడగానే అతను మొత్తం తదిగిపోయింది. విసురుగా తలుపు మూయబోయే అంతలో అది గ్రహించి విద్య సూట్ కేసు తలుపు మధ్య ముందు పెట్టి తలుపు కాస్త బలంగా తోసి లోపలికి వెళ్ళి సూట్ కేసు గదిలో పెట్టింది. ఎందుకొచ్చావు? ఎందుకొచ్చావు ఇక్కడికి? వెళ్ళి అవతలకి. నీకు నాకు సంబంధమేం లేదింక. మాటలు తడబడగా కోపంగా అరిచాడు. ఏమిటి పాత పాట ఎప్పుడు? ఎందుకొచ్చావేమిటి? నా మొగుడు దగ్గరికి నేను వచ్చాను, నా ఇంటికి నేను వచ్చాను. విద్య నిర్లక్ష్యంగా నవ్వి అంది. నీ మొగుడు, నీ ఇల్లు, పళ్ళ బిగున కటువుగా అన్నాడు. నీకు మొగుడు ఇల్లు అన్న భావన ఉంటే ఆ మొగుడు మాట అంటే అంత నిర్లక్ష్యమా? నీకు ముందే చెప్పాను, నా మాట మీద గౌరవం ఉంటే నేను చెప్పినట్టు చేసేదాన్ని. నా మాట అంటే లెక్కలేనిది, నాకు పెళ్ళాంగా అక్కర్లేదు. గో అవే ఫ్రమ్ హియర్. మీకు మీ మాటే కానీ ఇతరులు చెప్పేది వినరు. పరీక్షలు అవగానే వెళదామంత అనుకునేసరికి నాకు టైఫాయిడ్ వచ్చింది. 20 రోజులు గడిచిపోయాయి. తర్వాత మా అమ్మ బాత్రూంలో కాలు జారిపడి కాలు విరిగినంతై 4 రోజులు నడవలేకపోయింది. ఇంట్లో ఆడవాళ్ళు ఎవరూ లేకుండా వదిలి ఎలా వెళ్ళను? ఆ తర్వాత మా నాన్నగారికి ఒకరోజు గుండెల్లో నొప్పి వచ్చి హడావిడై హాస్పిటల్లో చేర్చాం. ఆ హడావిడి కొన్నాళ్ళు. ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఆటంకం వచ్చింది. నేను అసలు నిన్న బయలుదేరి మీ ఇంటికి వెళ్ళాలనుకున్నాను. మీరు రావడానికి ఇంకా 10 రోజులు ఉంది కదా, ఆ 10 రోజులు అక్కడ ఉందామనుకున్నాను. కానీ మీరు ఇలా ముందుగా వచ్చేస్తారని నాకేం తెలుసు. నిన్న ఆంటీ ఫోన్లో చెప్పగానే ఆ టిక్కెట్లు మార్చుకుని ఈ టిక్కెట్లు కొనుక్కుని పరిగెత్తుకొచ్చాను. మీకు చెప్పకుండా వచ్చేసి ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇవ్వాలని వస్తే మీరెప్పుడు ఇంతే. నా ఆనందం మీద నీళ్లు చిలకరిస్తే కానీ మీకు తృప్తిగా ఉండదు. నేనెంత ఆరాటంగా పరిగెత్తుకొచ్చానో తెలుసా? ప్రభాకర్ మగ అహం ఆ జవాబుతో కాస్త తృప్తిపడింది. కానీ తగ్గిపోవటం నామోష అనిపించింది. నీ మాటలు నమ్మే అంత వెర్రివాడిని కాను. నీ కళ్ళబొల్లి కబుర్లకు పడను నేను. నమ్మకండి, అయినా నిజం చెప్పినా అర్థం చేసుకోకపోతే నేనేం చేస్తాను? ప్రభాకర్ నోరు తెరిచేదో అనబోయే అంతలో పని మనిషి లక్ష్మి తలుపు తీసుకుని లోపలికి వచ్చింది. విద్యను చూడగానే చాటంత మొహం చేసుకుని, అమ్మయ్యా ఎన్నాళ్ళకి వచ్చారు అమ్మగారు? ఏటండి వెళ్ళడం, ఇన్నాళ్ళు వెళ్ళిపోయినారు. బాబు ఎంత ఇబ్బంది పడుతున్నాడమ్మా భోజనానికి. 1 ఇంటి ఇల్లాలు లేకపోతే ఇల్లేటమ్మా వల్లకాడు కానీ. చూడండి ఇలా మీరు వచ్చారు, ఎంత కళొచ్చింది ఇంటికి. అయ్యగారు, అమ్మగారి నీ పాలి ఎలనీకండి అసలు. సనువుగా గలగలా మాట్లాడింది సంబరంగా. ప్రభాకర్ మొహం ముడుచుకుని పని మనిషి ముందు ఏం మాట్లాడాలో తెలియక బాత్రూంలో దూరాడు. విద్య చనువుగా పని మనిషి వెనక వంటింట్లోకి వెళ్ళింది. లక్ష్మి పాల ప్యాకెట్ కత్తిరించి పాలు గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టింది. అయ్యగారికి నేనే కల్పిస్తానండి రోజు. అయ్యగారికి కాఫీ కలుపుకోవడం కూడా తెలియదండి. టిఫిన్ హోటల్ కాడ నుంచి తెచ్చేదాన్ని. భోజనం ఎక్కడెక్కడ తినేవారో తెలియదండి. ఇంకా మీరు వచ్చారు, నాకు హాయి అంది నవ్వింది. విద్య వాష్ బేసిన్ దగ్గర మొహం కట్టుకుని వచ్చేసరికి లక్ష్మి ఫిల్టర్లో నీళ్లు పోసి పాలు కాచిపెట్టింది. అయ్యగారికి మీ చేత్తో కలిపేయండి అమ్మ ఇయ్యాల, ముసిముసిగా నవ్వులు నవ్వింది లక్ష్మి.
విద్య నవ్వి, అలాగేలే, నువ్వు వెళ్ళి ఇల్లు అది ఊడు, తర్వాత బట్టలు ఉతుకుదు గాని నేను స్నానం చేశాక అంది. విద్య కాఫీ కలిపి రెండు కప్పుల్లో పోసి గదిలోకి తీసుకెళ్ళింది. ప్రభాకర్ పేపర్ మోహానికి అడ్డం పెట్టుకుని కూర్చున్నాడు. ఇదిగో కాఫీ తాగండి అంది చనువుగా. అక్కడ పెట్టు విసురుగా అన్న నెమ్మదిగా అన్నాడు పని మనిషి వింటుందని. నేను అందించింది మీరు అందుకుంటే ఎంత రుచిగా ఉంటుందో తాగి చూడండి అంటూ పేపర్ లాగి పక్కన పడేసి అతని కళ్ళల్లోకి నవ్వుతూ చూస్తూ కప్పు అందించింది. ప్రభాకర్ గుర్రుమని చూస్తూ కప్పు లాక్కున్నట్టే అందుకున్నాడు. విద్య నవ్వుతూ అక్కడే మంచం మీద కూర్చుని కాఫీ త్రాగడం మొదలుపెట్టింది. ఏమిటి మీ ఫారిన్ ట్రిప్ విశేషాలు? ఏమేం ప్రదేశాలు చూశారు? చుట్టుపక్కలన్నీ వెళ్ళొచ్చారా లేదా? ఏ మనుషులండి బాబు, ఓ పిక్చర్ కార్డ్ అన్న పెళ్ళడానికి పంపించాలనిపించలేదా? ప్రభాకర్ మింగేసే అట్టు చూశాడు విద్యని. పని మనిషి ఉంది లేకపోతే నీ పని పట్టేవాడిని అన్నట్టు పళ్ళు కొరుక్కున్నాడు. విద్య అది గమనించి మనసులో మండిపడినా అది పైకి కనిపించనీయకుండా ఈ పూటకు బయటికి వెళ్ళి భోంచేద్దామా, లేకపోతే ఆదివారమేగా సామాన్లు తీసుకొస్తే వండుతాను, పాపం ఇంటి భోజనం తిని ఎన్నాళ్ళైందో, వంట ఎంతసేపు, పదండి ఇలా వెళ్ళి కాస్త సామాను కొంచెం కూరలు తెచ్చుకుని వద్దాం అంది. నువ్వేం వండక్కర్లా, నాకు క్యారియర్ వస్తుంది అని పెడసరంగా అన్నాడు. నీకు క్యారియర్ వస్తుంది సరే, మరి నన్ను పస్తుండమంటారా ఏమిటి? అలా మాట్లాడతారేంటి? పోనీలేండి, నేనే వెళ్ళి తీసుకొస్తాను సామాన్లు అని లక్ష్మిని తీసుకుని మనసులో ఉక్రోషం కోపం తన్నుకొస్తున్న అతి బలవంతంగా ఫీలింగ్స్ అది పట్టింది విద్య. అనకుండా ఊరుకున్నాడు. లక్ష్మి తీసుకుని బజార్కి వెళ్ళి 4 రోజులకు సరిపడా కూరలు, బియ్యం, పప్పులు అవి కొంది. ఇంటికి వెళ్ళి లక్ష్మి సాయంతో వంట పూర్తి చేసింది. ప్రభాకర్కి ఏమేమి ఇష్టమో జ్ఞాపకానికి తెచ్చుకుని చాలా శ్రద్ధగా వండింది. లక్ష్మి పని అయిపోయాక వెళ్ళింది. ఇద్దరికీ వడ్డించి ప్రభాకర్ని పిలిచింది విద్య. నిన్నెవరు ఉండమన్నారు? హోటల్లో భోంచేస్తానని చెప్పానుగా, లక్ష్మి వెళ్ళిపోయిందని తెలిసి కటువుగా అన్నాడు. ఇంట్లో నేనుండగా హోటల్ భోజనం ఎందుకు? ఇన్నాళ్ళు తిన్నారు, చాలేండి, రాండి రండి, వడ్డించేశాను, అన్నీ చల్లారిపోతున్నాయి. మీకు ఇష్టమని వంకాయ కూర కొత్తిమీర కారం పెట్టి వండాను, ముక్కల పులుసు చేశాను. అతని ధోరణికి తినకపోతే గో టు హెల్ అని అలానిపించినా అతి కష్టం మీద తనని తాను అదుపులో పెట్టుకుంటూ అంది. అసలు ముందు ఈ సంగతి చెప్పు, నీకు అసలు నాతో కాపురం చేసే ఉద్దేశం ఉందా లేదా? ఉంది కాబట్టే వచ్చాను, అది మళ్ళీ వేరే చెప్పాలా అనిచిన అడగన కోపంతో వాడిగా అంది విద్య. అయితే ఒక సంగతి గుర్తుంచుకో, నువ్వు ఇక్కడ ఉండాలంటే నా ఇష్టం వచ్చినట్టు ఉండాలి, నీ ఇష్టం వచ్చినట్టు ఉండటానికి నేను ఒప్పుకోను. ఈ ఇంట్లో నా మాటకు ఎదురు తిరిగితే సహించను. నన్ను నా వాళ్లను గౌరవించిన వాళ్ళకి నా దగ్గర చోటు లేదు. విద్య బొంబాయి రావటం, ఆ తర్వాత ఉత్తరాలు రాయటం, మళ్ళీ ఇక్కడికి రావడంతో విద్య కాలబెర్రానికి వచ్చిందని మనసులో సంతోషించి ఏమన్నా ఆమె కోపం తెచ్చుకుని పొగరుగా జవాబు ఇవ్వకపోవటంతో ఇదే సమయం విద్య మీద అధికారం చెలాయించి తన ఆధిక్యతను చూపాలనుకున్నాడు. విద్య ప్రభాకర్ వంక సూటిగా చూసింది. చూడండి, మీరు నాకు భర్త, నా మీద మీకు అధికారం ఉంది, కానీ ప్రేమతో విషం తాగించగలరు, కానీ తిట్టి కొట్టి అమృతం అన్నా తాగించలేరన్న సామెత తెలుసు కదా. కట్టుకున్న భార్య తన మాట వినేటట్టు చేసుకోవటం మగాడి పని, ప్రేమగా లాలనగా చెప్తే విననే భార్య ఉండదు. నన్ను ఇలా అలా అని శాసించే ముందు అది మీరు గుర్తిస్తే మంచిది, చెల్లున కొట్టినట్టంది. ప్రభాకర్ మొహం కోపంతో ఎర్రబడింది. అంటే ఏమిటి నీ ఉద్దేశం అని రెచ్చిపోతూ ఎగిరాడు. ఇదే నేను చెప్పదలిచింది. భార్య 6 నెలల తర్వాత జరిగిందంతా మరిచి కాపురానికి వచ్చి ప్రేమగా అన్నం వండి భర్తకు పెట్టాలని పిలిచినప్పుడు మాట్లాడవలసింది ఇది కాదు అని మీకు తెలుసుంటే నేను మీ మాట వినకపోవడం అంటూ ఏమీ ఉండదు. అన్నం చల్లారిపోతుంది, తిన్న తర్వాత రోజంతా ఉంది దెబ్బలాటకి, రండి ముందు భోజనానికి. విద్య వాదన పెంచకుండా వంటింట్లోకి వెళ్ళిపోయింది. విద్య వంక గుర్రుని చూసి ఏమనుకున్నాడో కానీ ప్రభాకర్ లేచి వెళ్ళి కంచం ముందు కూర్చున్నాడు. నిజంగానే 6 నెలల తర్వాత ఇంటి భోజనం వేడివేడిగా కమ్మగా తింటుంటే తాత్కాలికంగా కోపం ఉపశమించింది. భోజనం పూర్తయ్యేసరికి పాపం విద్య మారిపోయింది, తనకిష్టమైన అన్నీ చేసింది, తను తొందరపడ్డాడేమో అన్న భావం మెదిలింది. ఈసారి కిందసారిలా కాదులేండి, వంటలన్నీ నేర్చుకున్నాను 6 నెలల్లో, ఇంతకీ నా వంట ఎలా ఉంది, బాగుందా? బా, ఏం మొగుడండి బాబు, ఆప్యాయంగా పెళ్ళం వండి పెడితే కనీసం ఒక్క మాట బాగుంది అంటానికి కూడా మనసొప్పలేదన్నమాట. ప్రభాకర్ కాస్త సిగ్గుపడి ముఖం తిప్పుకున్నాడు. బాగుంది అనాలనిపించినా అనలేకపోయాడు. ఏ ఘనకార్యం సాధించావని పొగడమంటావా? మొగుడికి వండి పెట్టడం ఊరికి ఉపకారంలాగా పొగడమంటావా? ఓ వంకర నవ్వు నవ్వి అన్నాడు చేయి కడగడానికి లేచి వెళుతూ. అంతేలే, నీలాంటి మృగాలకి ఇంతకంటే ఏమర్థం అవుద్ది? మనసులో మాట పైకనకుండా విశ్వ ప్రయత్నం మీద ఆపుకుంది విద్య. భోజనాలు ముగిసి పడగదిలోకి వెళ్తూ ఇక్కడ మరో సీను, ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ఎంతకన్నా నటించగలను,
ఒక నెల రోజులంటే అబ్బా నా తర్వా అనిపించింది ఒక్కరోజే విద్యకి. తను తగ్గిపోయి జవాబు ఇవ్వకపోవటంతో ప్రభాకర్ పొగరు అహంకారం కాస్త తగ్గినట్టే అనిపించింది. అతను ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నది కొద్దిగా అర్థమైంది విద్యకి. విద్య ముందు తగ్గిపోవటం నామోషి, అలా అని ఏమన్నా మరీ అంటే విద్య వెళ్ళిపోతుంది ఏమన్నా భయం ఇతనుకుంది. అంచేత అటూ ఇటూ ఊగిసలాడుతూ బింకంగా ఉన్నాడు. 4 రోజులు పోతే దారికి రాకపోవడన్న ఆశాభావం కలిగింది విద్యకి. ఆ గదిలో ఉన్నదే ఒకే మంచం, తాను పడుకోవడానికి వేరే పక్క కూడా లేదు. నిజానికి నవదంపతులకి ఇంకో మంచంతో పని లేదు, కానీ తాను కాపురం చేసిన 2 నెలల్లో ఏ వారం 10 ఆ పక్క మీద పడుకుందో, ఈసారన్నా తన ప్రయత్నం విజయవంతం అవుతుందో లేదో. లక్ష్మి తెచ్చిచ్చిన మల్లెపూలు పెట్టుకుని తెల్లచీర కట్టుకుని పాల గ్లాసుతో గదిలోకి వచ్చిన విద్యను చూసి ప్రభాకర్ మొహంలో ఆశ్చర్యానందాలతో పాటు ఒక రకమైన లజ్జ కూడా కనిపించింది. చూపులు మరల్చుకుని చూడనట్టే ఉండిపోయినా అతని మనస్సు శరీరం రెండూ విద్యను దగ్గరికి లాక్కోవాలని ఆరాటపడుతున్నాయి. విద్య వచ్చి మంచం మీద కూర్చుంది. పాల గ్లాస్ పక్కన పెట్టి చనువుగా అతని మీద వాలుతూ అతని చేతిలో పుస్తకం లాగేసి కొంటెగా చూసింది. ఈసారి చాలా వేషాలు నేర్చుకుని వచ్చావే, ఎవరి దగ్గర పాఠాలు నేర్చుకున్నావు? క్రూకెట్గా నవ్వుతూ అన్నాడు ప్రభాకర్. ఈ బుద్ధి ముందే ఉంటే ఎంత బాగుండేది, చేతులు కాలేక కానీ మీ ఆడవాళ్ళకు బుద్ధి రాదు, మొగుండు ఎదిరిస్తే ఫలితం ఏమిటో 6 నెలల్లో బాగా తెలిసినట్టుంది నీకు అని వ్యంగ్యంగా ఎత్తి పొడిచాడు. విద్య అతని గుండెల మీద నుంచి తలెత్తి అతను వంక సూటిగా నిర్భయంగా చూసింది. చూడండి, మీరింకా ఈ ఎత్తి పొడుపులు, హేళనలు, సాధింపులు అవి మానేసి సామరస్యంగా మాట్లాడటం మంచిది. మన వివాహ బంధాన్ని, కుటుంబ గౌరవాలని మన్నించి సంధి కోసం మీ దగ్గరకు వచ్చాను. అంత మాత్రం నాకేం గతి లేదని, బతకలేక కాలమేరానికి వచ్చాననే అపోహ మీరు తొలగించుకుంటే మంచిది. భార్యాభర్తల మధ్య అవగాహన, అనురాగం పెంపొందించడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తే ఈ కాపురం కుదుటపడుతుంది. నా ప్రయత్నం నేను చేసి ఈ కాపురం నిలబెట్టాలని వచ్చాను. మీరు సహకారం ఇవ్వకపోతే, ఈయ దరచకపోతే నేను నా వైపు నుంచి ఎంత ప్రయత్నించినా లాభం ఉండదు. మీరు బాగా ఆలోచించి ఈ కాపురం కావాలంటే నన్ను అడుగడుగునా సాధించడం మానండి, లేదా మీరు ఇలాగే ఉండదలిస్తే మీ కర్మ, నా దారిని నేను పోతాను. వెళ్ళి మొగుడు కాకపోతే ఆడది బతకలేని రోజులు కావివి. చదువుంది, ఏదో ఉద్యోగం చేసుకుంటాను. మనం ఇంకా గుడిసెల వాళ్ళ మాదిరి అరుచుకోవటం మానేసి ఇద్దరం కోర్టు ద్వారా విడిపోదాం. అంతేగాని ఈ కలతలు, కలహాలు ఇంక నేను భరించలేను. నేను మీతో సహజీవనం కోసం నా ఆత్మాభిమానం, పౌరుషం అన్నీ వదులుకొని వచ్చాను. మీరు అవి వదులుకోకపోతే నన్ను వదులుకోండి. నన్ను భార్యగా గౌరవించి అభిమానిస్తే భర్తగా మిమ్మల్ని గౌరవించి మీ మాట మన్నిస్తాను. నా మీద అధికారం చెలాయించి ఏ కాలు కింద చెప్పులాగో అణిచిపెట్టాలని చూస్తే మాత్రం నేను సహించను. సంసారానికి భార్య, భర్త 2 బండి చక్రాలు, ఇందులో ఎక్కువ తక్కువ లేని లేవు. అది మీరు గ్రహించి భార్యగా నా స్థానం నాకు ఇవ్వండి. ఇదే మీకు ఆఖరిసారి చెప్పటం. మీ పద్ధతి మార్చుకోను అంటే ఇంకెక్కడ నేను ఉండటం వ్యధ, వృధ. రేపే వెళ్ళిపోతాను. ఈ బంధం ఇంకా లాగి లాగి పీటముడి వేయకముందే ముళ్ళు విప్పుకుని ఎవరు దారినో వాళ్ళు చూసుకుందాం. ఏమంటారు? విద్య స్థిరంగా, ఆవేశం, ఆగ్రహం లేకుండా చెప్పేసింది. విద్య మాటలు వింటున్నంతసేపు ప్రభాకర్ మొహంలో ఆందోళన, కళ్ళల్లో అలజడి, బెదురు కనిపించింది. విద్య మాటలతో జడిసి నిజంగానే మనసులోనే బెదిరాడు. పెళ్ళం మొగుండు వదిలిపెడితే ఎదుర్కోవాల్సిన ప్రశ్నలు, మాటలు, అవమానాలు, సమస్యలు ఈ 6 నెలల్లో బాగానే అర్థమయ్యాయి అతనికి. అతను ఏం జవాబు ఇవ్వాలని ఆలోచించే లోపల విద్య మళ్ళీ అంది, కానీ ఒక్క సంగతి మాత్రం గుర్తుంచుకోండి, ఈ పెళ్ళం కాకపోతే మరొకటి వస్తుంది, నాకే మగవాణ్ణి అన్న అహంకారం మాత్రం వదులుకోండి. ఈ కాలం ఆడపిల్లలు చదువుకున్నవారు, మంచి చెడ్డలు బేరీజు వేయగలరు. ఒక పెళ్ళాన్ని వదిలిన మగాణ్ణి కారణాలు తెలుసుకోకుండా ఏ ఆడపిల్ల పెళ్ళాడదు. గతి లేక పెళ్ళాడినా మీ జులుమ్ని నేనే కాదు, ఈనాటి ఏ ఆడపిల్ల సహించి పడుండదని గుర్తుంచుకోండి. ఆ దెబ్బతో పూర్తిగా బెదిరిపోయాడు ప్రభాకర్. నువ్వు సరిగ్గా ఉంటానంటే నేను ఎందుకు దెబ్బలాడతాను? నువ్వు పొగరగా జవాబిస్తే మాత్రం సహించను అన్నాను అంతే అని తడబడుతూ బింకంగా అన్నాడు. కొత్తగా వచ్చి పెళ్ళయి వచ్చిన ఏ ఆడపిల్లన్నా పొగరగా జవాబిచ్చింది అంటే అది ఆ భర్త లోపం. భార్యను ఆకట్టుకోవడం చేత కానీ భార్య మనసు గెలుచుకోలేని వాడన్నమాట. ప్రేమతో కట్టి పడేసుకోవటం చేతనైన మగాడికి ఆడది మనఃపూర్వకంగా బానిసవుతుంది. ఇదే ఆఖరిసారి అవ్వాలి మన మధ్య ఈ మాటలు, ఇంకా ఈ విషయం సాగదీస్తే ఊరుకోను అని విద్య విసురుగా లేచి నిలబడింది. ప్రభాకర్ గాబరాగా విద్య చీర కొంగు పట్టుకుని లాగాడు. విద్య వచ్చి మంచం మీద పడింది. ఎక్కడికి లేచావు అన్నాడు ప్రభాకర్. మీకు ఆలోచించుకోవడానికి ఈ రాత్రి టైం ఇస్తున్నాను, ఆ ఆలోచన పూర్తయ్యే వరకు మిమ్మల్ని ఒంటరిగా ఉండనివ్వడం మంచిదని, ఆ గదిలో పడుకుంటాను నేను అని బెట్టు చేస్తూ అంది. చాలే వేషాలు, ఆ గదిలో పడుకుంటావే అంటూ విద్యను మోటుగా కౌగిలిలో బంధించాడు.
ఆడది శారీరకంగా మోటుతనం సహించగలదు కానీ మానసికంగా మోటుదనం సహించదు. ప్రేమగా చంపదెబ్బ వేసినా భరిస్తుంది. నన్ను దెప్పటం సాధించడం మానమని చెప్పి నువ్వేం చేస్తున్నావు నిష్ఠూరంగా అన్నాడు. ఇలా చెప్తుంటే ఎలా ఉంటుందో రుచి చూస్తారని విద్యను ఇంకా మాట్లాడనివ్వకుండా నోరు మూసేశాడు పేదేళ్లతో. ఒక వారం రోజులు తొందరగానే చెప్పుకోదగ్గ విశేషాలు లేకుండానే గడిచింది. ప్రభాకర్ వగరు పొగరు ఆ వారం రోజుల్లో చాలా తగ్గించగలిగింది విద్య. అతని పనులన్నీ చేస్తూ ఆఫీసు వెళ్లే వరకు వెంట ఉండి టిఫిన్లు వంటలు ఇష్టమైనవి వండి రాత్రి అతన్ని కాదనకుండా సంతోషపెడుతూ రకరకాలుగా వీలైనప్పుడల్లా అతని మాటలతో మార్చాలని ప్రయత్నిస్తూ 90% అతన్ని గెలుచుకోగలిగింది విద్య. తనలో అంత శాంతం సహనం ఉన్నాయా అని తానే ఆశ్చర్యపోయింది. తానేనా ఇంతలా ఒదిగి ఉండటం నేర్చుకుంది? తన మీద నిర్మల మాటల ప్రభావం ఇంత పనిచేసిందా? తను ఈ కాపురం వదులుకుంటే భవిష్యత్తులో బాధపడాలని ఇంతలా మారిపోయిందా? తన కోపం అహంకారం ఎలా అణిగిపోయాయి? బహుశా ప్రభాకర్ అహంకారం ప్రదర్శించకపోబట్టి తనకు ప్రదర్శించే అవకాశం కలగలేదేమో. ఇదంతా అతని మీద ప్రేమ కొద్దీ చేసిందా? అతని మీద తనకింకా అసలు ప్రేమభావం, ఇతను లేకపోతే ఉండలేను అన్న భావం కానీ, ఇతని తోడిదే లోకం అన్న మయపరుపు పరవశం కానీ కలగలేదు కదా? అలాగని ఇదివరకులా ద్వేషించి అసహించుకోవటం లేదు. ఏదో ఒక రకం పంతం ఈ పరీక్షలో నెగ్గానన్న పట్టుదల తన చేత ఇదంతా చేయిస్తోంది. ఇలా ప్రవర్తిస్తే ప్రభాకర్ లొంగొస్తాడా లేదా అన్నది తేల్చుకోవాల్సిన కుతూహలం నుంచి తనలో ఇంకేమీ లేదు ప్రస్తుతానికి అనిపించింది. ప్రభాకర్ మారితే ముందు ప్రేమించి అభిమానించగలదేమో. మరి ఈ భాగం మనం ముగిద్దామా? రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.